ప్రైజ్ ద లార్డ్. ఆశ్చర్యకరుడును మహోన్నతుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము అనగా నవంబర్ 28 సోమవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మనలను ప్రేమించి ప్రతి ఉదయకాలము వేళ కీర్తనల గ్రంథము నుండి మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. రండి, ఈ దినము కూడా వాక్యమును చదువుకుని దానిని ధ్యానము చేద్దాం. కీర్తనల గ్రంథము 6వ కీర్తన 5వ చరణం. కీర్తనల గ్రంథము 6వ కీర్తన 5వ చరణం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములు ఎవరూ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, పరమతండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. మీ అత్యంతమైన ప్రేమను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ప్రతిదినం మాతో మాట్లాడుచున్న మీ అపారమైన కృపకొరకు స్తోత్రాలు. దేవా, ఈ దినము కూడా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్ములను బలపరచండి. వాక్యం వింటున్నప్పుడు గ్రహించగలిగిన మనస్సు మాకు అనుగ్రహించండి. వాక్యం వింటూ ఉండగానే మా ఆత్మీయ జీవితాలు రూపాంతరము చెందునట్లుగా కృప అనుగ్రహించండి. వాక్యము వింటున్న నీ పిల్లలలో అనేక మంది బలహీనులున్నారు, కనికరము చూపండి. పాప బంధకములలో నశించుచున్నవారున్నారు, విడుదల కలిగించండి. అనేక కుటుంబాలు అసమాధానముతో ఉన్నాయి, వారికి సమాధానము దయచేయండి. ఎంతోమంది ప్రజలు పలు విధములైన సమస్యలను బట్టి దుఃఖారావం చేస్తున్నారు. వారి యొక్క కన్నీటిని, వారి బాష్ప బిందువులను తుడిచివేసి వారి యొక్క దుఃఖమును సంతోషముగా మార్చండి. మీ రాకడ కొరకు మమ్మును సిద్ధపరుస్తూ నీ కృపలో మమ్మల్ని ఆయత్తపరిచి నడిపించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని లేఖనములో కీర్తనల గ్రంథము 6వ కీర్తన 5వ చరణం చదువుకున్నాం. దానిలో శ్రేష్టమైన విషయాలు చెప్పబడ్డాయి. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు అని ఒక ప్రశ్న దావీదు భక్తుడు దేవునికి వేస్తున్నాడు. దేవా, పాతాళములో నీకెవరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారయ్యా అని ప్రశ్న అడుగుతున్నాడు. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు అన్నాడు. భూమి మీద పుట్టిన ప్రతి మనుషునికి 2 మరణాలు అనేవి ఉన్నాయి. ఒకటి దేహ సంబంధమైన మరణం, దానిని బైబిల్ గ్రంథము నిద్ర అంటూ ఉంది. 2వది ఆత్మ సంబంధమైన మరణం. అయితే భూ సంబంధమైన మరణమును గూర్చి ప్రభువు ఆదాముతో ప్రప్రథముగా మాట్లాడలేదు, కానీ ఆత్మ సంబంధమైన
మరణమును గూర్చి మాట్లాడారు. మరణము అనగా ఎడబాటు కలిగియుండుట అని అర్థం. మరణము అనగా విడిచిపోవుట అని అర్థం. ఆదాముతో దేవుడు ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనం మాట్లాడినప్పుడు, నీవు నేను తినవద్దు అని చెప్పిన వృక్షఫలమును తినిన దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. నిశ్చయము అంటే ఖచ్చితం, చచ్చెదవు అనగా మరణం. అది ఆత్మ సంబంధమైన మాట. అంటే ఎప్పుడైతే నీలోనికి మంచి చెడు కలిగిన ఆ ఫలం వస్తుందో నీవు నాకు దూరమైపోతావు అని. ఎందుకని అంటే దేవుడు సంపూర్ణముగా మంచి కలిగినవాడు, ఆయనలో చెడు లేదు. కానీ మనలో చెడు మంచి రెండు నివసిస్తే, రెండు ఉంటే దేవుడు దానిని ఇష్టపడడు. మనము సంపూర్ణ పరిశుద్ధులుగా ఉండాలని, సంపూర్ణ నీతిమంతులుగా ఉండాలని, సంపూర్ణ యథార్థవంతులుగా ఉండాలని, సంపూర్ణ మంచివారిగా ఉండాలని దేవుని ఉద్దేశం. అందుకనే దేవుడు ఆదాముతో చెప్పాడు, నీలోనికి మంచిది చెడు అనబడుతున్న రెండూ వస్తే ఖచ్చితముగా నాకు దూరమవుతావు అన్నాడు. అయితే ఆదాము అనుకోని పరిస్థితులలో అవ్వను బట్టి, అవ్వ సర్పమును బట్టి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని యోహాను 3వ అధ్యాయము 4వ వచనం సెలవిస్తుంది. దేవుడు ఒక ఆజ్ఞను మనకు ఆజ్ఞాపించినప్పుడు దానిని మనము మీరితే, అతిక్రమిస్తే అది పాపమే. గనుక ఆదాము ఆ రీతిగా పాపము చేసి మొదట మరణాన్ని పొందాడు, అనగా దేవునికి దూరమై ఆత్మీయ మరణమును పొందాడు. ఆత్మీయ మరణమును పొందిన ఆదాముతో దేవుడు మాట్లాడుతూ, నీవు మన్నే గనుక చివరికి నీవు మన్నైపోతావు అని బాహ్య మరణమును గూర్చి చెప్పాడు. కొంతకాలం అనగా 930 సంవత్సరములు దేవునికి దూరముగా ఉండి బ్రతికి ఆదాము బాహ్య మరణం పొందాడు. ఆదాము జీవితములో మొదట ఆత్మమరణము, 2వది బాహ్యమరణము సంభవించాయి. అలాగునే నేడు కూడా ఒక వ్యక్తి జన్మించినప్పుడు అతడు బాహ్యమరణమును పొందుతాడు. అయితే అతని పాపమును బట్టి, అతడు చేసిన దుష్కార్యములను బట్టి అతనికి 2వ మరణం అనబడుతున్న అగ్నిగుండముంది, దానిని 2వ మరణము అన్నారు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. 2వ మరణములో అందరూ పాలు పొందరు, కానీ ఎవరైతే పాపము చేశారో, అనగా ఆ లేఖనములో చెప్పబడినటువంటి విధముగా ఎవరైతే ప్రవర్తిస్తున్నారో వారు 2వ మరణమును పొందుతారు. వారికిక దేవునితో సహవాసం ఉండదు. దేవునితో వారు ఎన్నడూ ఇంక కలవరు. గనుక మరణము అనేది ఒకటి బాహ్యము, 2వది ఆత్మ సంబంధమైనది. బాహ్య మరణము అనేది భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి కలుగుతుంది. అందుకే కీర్తనాకారుడు మరణము చూడకుండా బ్రతుకు నరుడెవరు అని మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి ఎన్ని సంవత్సరములు బ్రతికినా
తిరిగి మన్ను కావలసిందే. అయితే ఆత్మమరణం అందరికీ రాదు. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని స్వరక్షకునిగా విశ్వసించి తన పాపమును ఒప్పుకొని పరిశుద్ధపరచబడి నీతిమత్తముగా జీవిస్తారో అట్టివారు రెండవ మరణమును జయిస్తారు, రెండవ మరణమును దాటిపోతారు. వారిపైన రెండవ మరణమునకు అధికారము లేదు. కారణం, రెండవ మరణము కేవలం పాపులను మాత్రమే మృంగుతుంది, పాపులు మాత్రమే దానిలో పట్టబడతారు. అయితే అందరూ భూమి మీద పాపము చేసిన వారే అని రోమాపత్రిక 3:23 పౌలు గారు సెలవిచ్చారు. నిజమే. అయితే అందరూ పాపము చేశారు, గాని పాపము చేసినటువంటి ప్రజల పాప ప్రక్షాళన కొరకు దేవాది దేవుడు యేసు అను నామమున లోకములో జన్మించి సర్వమానవాళి పాప విమోచన కొరకై తన రక్తమును కార్చారు. ఎప్పుడైతే ఆ రక్తము కార్చబడిందో ఆ రక్తమును విశ్వసించిన ప్రతి వ్యక్తి, యేసు ప్రభువుని విశ్వసించిన ప్రతి వ్యక్తి కడగబడి శుద్ధుడవుతున్నాడు. క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది అని వాక్యము బోధిస్తుంది. యోహాను రాసిన 1:7 రోమాపత్రిక 5:9 ఆయన రక్తము వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడుతున్నాం. నీతిమంతులుగా మార్చబడినటువంటి వారికి రెండవ మరణము లేదు. గనుక మన ముందు 2 మరణాలున్నాయి. 1 మరణం బాహ్యము, శరీర సంబంధమైనది. అది అందరికీ సంప్రాప్తమవుతుంది. ఏ భేదమును లేకుండా ప్రతి మనుష్యుడు తన తన వరసలో అతడు మరణిస్తాడు. అయితే 2వ మరణమును తప్పించుకోవాలి అంటే అగ్నిగుండమైన పాతాళము నుండి మనము రక్షింపబడాలి అంటే క్రీస్తు ప్రభువుని విశ్వసించి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొంది మనము మారు మనసు పొంది బాప్తిస్మము పొందాలి. వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, మీరు రక్షణ పొందారా లేక ఇంకా నిర్లక్ష్యముగానే ఉన్నారా? జాగ్రత్త సుమ, మన మరణమిప్పుడు మనకు తెలియదు. అందుకనే సమయమును పోనీయక సమయము ఉన్నప్పుడే దేవుడు అనుగ్రహించు రక్షణను పొందుకొని ప్రభువు రాకడకై పరిశుద్ధులుగా జీవిస్తూ ఆయనను ఎదుర్కొందాం. అట్టి కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమతండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ కృపా బాహుళ్యమును బట్టి మమ్మలను ప్రేమిస్తూ మా ఎడల మీరు చూపుతున్న వాత్సల్యత కొరకు వందనాలు. దేవా, ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబములను ఆశీర్వదించండి, ప్రతి బిడ్డ రక్షణ పొందునట్లుగా కృపచూపండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి. ఆమేన్. మన పరమతండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదా తోడయ్యుండి
నడిపించునుగాక. ఆమేన్.